ప్రియమైన బిడ్డలారా, కాలమును బట్టి చూస్తే ఏం కావాలి? ఎంతో ఎదగాలి. కానీ ప్రియమారా, ఇదనం అనేక మందులు వేయలేదు, ఎదుగాలి లేదు. ఎందుకంటే కాలం బట్టి చూస్తే అక్కడ ఆ యొక్క 3 సంవత్సరాలు అయిన తర్వాత ఫలాలు కనబడతాయేమోనని ఏం చేసేవాడు ప్రభు చూసినప్పుడు కనబడకపోతే ఏమైనాడు? నరికివేయమన్నాడు. అందుకే ప్రియమారా, అక్కడ శిష్యులను చూసినప్పుడు 3.5 సంవత్సరాలు ఏమయ్యారు? సేవకులు అయిపోయారు. ఇక్కడ కూడా చూసినప్పుడు 3.5 సంవత్సరాలు ఏమైపోయారు? సేవకులు అయిపోయారు. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చేసుకోవాలి. చివరికి అందులో స్టెఫెను, ఆ 3.5 సంవత్సరాల స్టెఫెను ప్రియమైన బిడ్డలారా హతసాక్షి అయ్యాడు కూడా. ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, నీకు కొంతకాలం ఇవ్వబడింది, ఆ కాలం లోపల ఎదగాలి. ఈ దినమన్నా నీ కాలాన్ని నువ్వు ఎరిగి ఏం చేయి తెలుసా? అవును, రక్షణ పొందాను, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇక మీద ఏం చేయాలి? ఆత్మీయుడిగా జీవించాలి, ఆత్మ సంబంధమైన మనసు కలిగి జీవించాలి. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కాదు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి, తండ్రిని సంతోషపెట్టాలి, తండ్రి నామాన్ని మహిమపరచాలి, ఘనపరచాలి అనేటువంటి, అలాగే ఇతరులను ఉపయోగకరంగా నేను జీవించాలి. నా బాగోగుల గురించి చూసుకోవడం కాదు, ఇతరుల బాగోగుల గురించి చూడాలి, ఇతరులకు మేలు కలగాలి నా మూలంగా. తనుతో నష్టపోతూ కూడా ఇతరులకు ఏం కావాలి? మేలు చేసేది అసలు శిష్యులైనటువంటి యొక్క ప్రేమ ఎదిగిన స్థితి